హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వచ్చేది ఈసారి కూటమి అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే బలంగా చెప్తున్నారు. సో మరి అమిత్ షా గారి దగ్గర కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఆయన కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి విష్ చేశారని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాస్తవా? సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారం నాగార్జున గారు. నమస్తే సార్. సో అంటే అమిత్ షా లాంటి వ్యక్తి ఆల్రెడీ విషింగ్ లాంటి స్థితికి వెళ్ళారంటే నాకు కూడా నమ్మాలనిపిస్తుంది, మళ్ళీ కూటమి వస్తుందేమో. సో దాని గురించి మీరు మీ అభిప్రాయం అంటే, మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం కానీ ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని మనం ఏంటంటే గతంలో ఏం జరిగింది అనేటువంటి దాంతో పోల్చి చూస్తే మన క్లారిటీ వస్తుంది. భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, వాళ్ళు పాటించేది చాణక్య నీతిని పాటిస్తారు. చాణక్యుడు ఏమైతే చెప్పాడో దాన్ని వాళ్ళు 100% తూచా తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రధానం ఏంటంటే అధికారం. అధికారంలోకి రావటానికి ఏ రకమైనటువంటి మార్గాలు అనుసరించాలో అలాంటి మార్గాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. ఆ పాటించే ప్రాసెస్లో వాళ్ళకి గెలుపు మాత్రమే లక్ష్యం. వ్యక్తులు కానీ ఆ వ్యక్తుల పట్ల ఎలాంటి రాగద్వేషాలు అనేటువంటి వాళ్ళకు ఉండవు. ఈ వ్యక్తి మనకి పనికొస్తాడా అంటే ఎలాంటి వ్యక్తినైనా దగ్గరికి తీసుకుంటాడు. ఈ వ్యక్తి మనకు పనికిరాడు అంటే ఎలాంటి ఎంత గొప్ప వ్యక్తినైనా కానీ దూరం చేస్తారు. ఇది గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి వ్యాపారం. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోగానే ఆయన మనకు వ్యతిరేకమయ్యాడు, మనల్ని తిట్టాడు కాబట్టి అని చెప్పేసి అని పక్కకి జరిపేశారు. తనకి డైరెక్ట్గా మద్దతు ఇవ్వకపోయినా 22 మంది ఎంపీలు, తర్వాత రాజ్యసభ సభ్యులు 7 ఉన్నటువంటి వైసీపీని ఇండైరెక్ట్గా పొత్తులోకి వాళ్ళు తీసుకున్నారు. సో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం అడిగి తెచ్చేశారు, ఆయన కేసులకు అటెండ్ కాకపోయినా ఎన్ని వాయిదాలు అడిగినా ఇచ్చేట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వ్యవస్థలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన చూడకుండా ఉండేటట్టుగా వాళ్ళు మేనేజ్ చేశారు. అయితే 300 సీట్లు పైన చార్సోకే పార్ అనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ఎలక్షన్స్ వెళ్తున్నారు. చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు సర్వే ప్రకారంగా చూస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి టఫ్ టైం వచ్చింది, తెలుగుదేశం జనసేన కనుక కలిస్తే మంచి విజయం సాధించేటువంటి అవకాశం ఉందనేటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు కూటమితో పొత్తు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి ముందే రిపోర్ట్స్ వెళ్ళాయి ఖచ్చితంగా. అందుకనే ఆ రిపోర్ట్స్ తెప్పించుకొని మళ్ళీ దీంట్లో ఏమన్నా తేడా ఉందా అనేటువంటిది 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకు గుర్తుంది. బీజేపీ వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నారు పొత్తు? లాస్ట్ మినిట్లో పెట్టుకున్నారు, ఒక 4 రోజుల ముందే. మొదటి నుంచి 2-3 నెలల నుంచి ఊహాగానాలు ఉన్నా, ఇదిగో రేపు అన్నారు, వారం అన్నారు, 10 రోజులు అన్నారు, చివరికి ఒక 4 రోజులు ఉన్నదే పెట్టుకున్నారు. నేను మొట్టమొదటి నుంచి కూడా అదే చెప్తూ వచ్చాను. నా విశ్లేషణ, మీరు ఎన్ని చెప్పినా షెడ్యూల్ రిలీజ్ కాబోయే ముందు మాత్రమే వాళ్ళు పొత్తుకి ఒప్పుకుంటారు, అప్పటిదాకా ఒప్పుకోరని నేను చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అదే జరిగింది. ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకున్నాయి. దగ్గరికి వెళ్ళే కొద్ది కూడా ఏమన్నా మార్పు వస్తుందా, మొగ్గు ఏమన్నా అటువైపు వస్తుందా, ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు. వచ్చిన తర్వాత కూడా ఏంటంటే జనంలో ఆకాంక్ష ఉండటం వేరు, ఆ ఆకాంక్ష ఓట్ల రూపంలో మారటం అనేటువంటిది అది అతి ముఖ్యమైనటువంటి విషయం. దాన్నే మనం పోల్ మేనేజ్మెంట్ అంటాం. ప్రజల్లో మీ పట్ల ఆదరణ ఉన్నప్పటికీ కూడా రకరకాల పరిస్థితులు అక్కడ ఉండి మీకు మీ వాళ్ళు ఓట్లు వేసుకోలేని పరిస్థితితో, లేకపోతే ఎండ ఉండో, విపరీతమైన ఎండ ఉంది మనకి, ఎప్పుడు 100 సంవత్సరాల్లో లేనటువంటి ఎండలు కాస్తాయి. సో ఆ రోజున కనుక 46-47 డిగ్రీలు ఉంటే 82% పోలింగ్ అయ్యేది కాదు. సో దాన్ని పోల్ మేనేజ్మెంట్ అంటాం. లక్కీగా ఆ రోజున ప్రకృతి కూడా సహకరించడం, కొంచెం చల్లబట్టడం, అంత ముందు రోజే వర్షం పడటం, దీని మూలన పెద్ద ఎత్తున ఓటర్లు 3-4 గంటలు కూడా క్యూలో ఉండి రాత్రి తెల్లవారుజాము 2 గంటల వరకు ఉండి వేయటం, ఇవన్నీ ఏంటంటే కలిసి వచ్చినటువంటి అంశాలు. వాళ్ళు కూటమి సెంటర్లో ఎడిదిరిగి అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే పిచ్చి పనులు ఏవి జరగకుండా స్ట్రిక్ట్గా, అందుకనే ఈసారి ఎన్నికల్లో మా ఓటు ఇంకోటి వేసాడని కానీ, మా ఓటు క్యాన్సిల్ అయిందని కానీ, మా ఓటు మిస్ అయిందనేది కానీ మనకి ఎక్కడ వినిపించలేదు. అంటే ఏంటంటే ఈసీ పకడ్బందీగా చర్యలు తీసుకోవడం, స్ట్రిక్ట్గానే దొంగ ఓట్లని ముందు నుంచి తొలగించడం, ప్రతిపక్షాలు కూడా వీళ్ళంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అవన్నీ ఈసీ నోటీస్కి తీసుకెళ్ళటం, ఇవన్నీ జరిగిన మొదట ఏంటంటే వాళ్ళకి గ్రాస్ రూట్ లెవెల్లో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో అది ఓటర్స్ ఓటర్ కింద ట్రాన్స్ఫర్ అయ్యింది, కన్వర్ట్ అయ్యింది. అది చూసిన తర్వాత ఆయన తర్వాత జరిగినటువంటి సభల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాదే విజయం,
కూటమే విజయం, కూటమి 130-140 సీట్లు రాబోతుందని అమిత్ షా నోటి నుంచి వస్తోందంటే ఏంటంటే అది వాళ్లకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే మామూలు సెఫాలజిస్ట్లే చెప్పేస్తున్నారు ఇది వస్తాయి ఇది వస్తాయి అన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది? కాబట్టి వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పగలుగుతున్నారు. ఖచ్చితంగా ఆయన ప్రిడిక్షన్ అనేటువంటిది నిజం అవుతుంది అనేటువంటిది అనేక సర్వేలు మళ్ళీ మనకు చెప్తున్నాయి. అదొకటే కాదు, చాలా సర్వేలు ఇవాళ మనకు వచ్చిన అన్ని సర్వేలు కనుక మనం తీసుకుంటే కన్సాలిడేట్ చేస్తే 80% సర్వేలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి. కేవలం 20% మాత్రమే వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉందనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి అమిత్ షా లాంటి వ్యక్తి ఎందుకంటే వాళ్ళు తొందరపడి మాట్లాడారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు 400 దాకా కాదు కదా, కనీసం మెజారిటీ వస్తుంది అనేటువంటి అనుమానం కూడా వాళ్ళకు వస్తాం. అందుకనే స్థాయి దిగజారి కూడా మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మోడీ గారు కానీ ఇక్కడ వాళ్ళ సభలు చూస్తాం అంటే డైరెక్ట్ గా ఒక మతం మీద ఇచ్చేయటం, రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా మాట్లాడటం, ఇలాగా అంటే ఒక ఒక స్థాయి ప్రధానమంత్రి అంటే ఒక స్థాయి, అది దిగజారి మాట్లాడి బిలో ద బెల్ట్ కొట్టడం అంటారు దాన్ని, మాట్లాడటం అంటారు. అక్కడ ఆ ప్రయోగం కూడా చేస్తున్నాడు ఆయన. దాన్ని బట్టి ఈ విశ్లేషకులకు ఏమనుమానం వస్తుందంటే ఒక వీళ్ళకి ఏదో అనుమానం వచ్చినట్టుంది, అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఇందాక మనం అన్నాం చూస్తే ఎప్పుడైతే మనకి మ్యాటర్ వీక్ గా ఉంటుందో పబ్లిసిటీ పీక్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇలాంటిది ఏదన్నా వస్తే చంద్రబాబు నాయుడు అనే లాంటి ఒక వ్యక్తి, ఎందుకంటే అనేకమైనటువంటి గవర్నమెంట్స్ ని ఫామ్ చేయడంలో, రాష్ట్రపతులు నిర్ణయించడంలో, ప్రధానమంత్రులు నిర్ణయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు గతంలో ఎన్డీఏలో కానీ మిగతా వాటి. కాబట్టి ఏదన్నా ఒక 15-20 సీట్లు మనకు కనుక తగ్గితే చంద్రబాబు నాయుడే మనల్ని ఆదుకోగలుగుతాడు, అందరితోటి మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ భారతదేశంలో ఉన్నారు అంటే ఒకళ్ళిద్దరిలో చంద్రబాబు నాయుడు గారు. ఈయన్ని అందరు పొలిటీషియన్స్ గౌరవిస్తారు. బయటికి ఏదన్నా మాట్లాడినా కానీ పాలసీ పరంగా లోపల వాళ్ళకి ఆయన ఒక పెద్ద మనిషి అనేటువంటి భావం ఉంటుంది. అందుకనే ఆయన తీసుకెళ్లి ఎన్డీఏ కన్వీనర్ కూడా చేస్తారు అనేటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ బీజేపీ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్ని చేయాలి అనేటువంటి. ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా బలమైనటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటిలోకి తెలుగుదేశానికి అత్యధిక సీట్లు సాధించబోతుంది అనేటువంటి రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టే తెలుగుదేశానికి పెద్ద పీట వేసి చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం గురించి, లేకపోతే రాష్ట్రంలో వచ్చే మెజారిటీ గురించి అమిత్ షా మాట్లాడుతున్నారంటే దీని వెనకాల పెద్ద వ్యూహం ఉంది. సో అది ఎన్డీఏని అధికారంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి పూర్తి సహకారం కోసమే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నా అభిప్రాయం. ప్రశ్న ఏమైనా వేస్తారా అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కేంద్రం నుంచి రిపోర్ట్స్ వెళ్ళగానే వాళ్ళకన్నా అంటే వాళ్ళ హైలీ ప్రొఫైల్ కరెక్ట్ అంటే హైలీ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తారు. కానీ వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఐప్యాకింగ్ టీమ్ పెట్టుకుని అంటే వీళ్ళు మొన్న మొన్న నుంచి రిపోర్ట్స్ ఇచ్చారేమో, మీరు మరి 5 ఏళ్ళ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు మరి ఐప్యాక్ అంటే. ఇక్కడ ఒకటి అది బీజేపీ అయినా తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా కూడా ప్రజారంజకంగా మీరు పాలించకపోతే మిమ్మల్ని ఐప్యాక్ కాదు, ప్రశాంత్ కిషోర్ కాదు, ఇంకెవ్వరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. ఇది ప్రశాంత్ కిషోర్ చాలా క్లియర్గా చెప్పాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 1.5 ఏళ్లలోనే వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో నాకు తెలిసి నేను హెచ్చరించడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. కేవలం సంక్షేమం ఒక్కటి మాత్రమే చాలదు, దాంతోపాటుగా మనకి అభివృద్ధి కూడా కావాలి అని చెప్తే ఆయన నా మాట వినలేదు. విననప్పుడు ఖచ్చితంగా చాలా దారుణాతి దారుణంగా ఆయన ఓడిపోబోతున్నాడు అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ క్లియర్గా చెప్పాడు. అంటే ఏంటంటే ఐ ప్యాక్లు ఉన్నా ఇంకో ప్యాక్లు ఉన్నా ప్రజారంజకంగా నువ్వు గనక పరిపాలన చేయకపోతే ఎన్ని జాకీ లేపి లేపినా కానీ లేవలేదు. ఓకే, అలా కాకుండా ప్రజాదరణ బాగా నీకున్నప్పుడు ఏ ప్యాక్ అవసరం లేదు. నిజంగా గనక నువ్వు ఖచ్చితంగా గనక పాలన చేస్తే ఎవరు అవసరం లేదు. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాడు ఆయన నవీన్ పట్నాయక్, ఎన్ని సంవత్సరాలు ఎన్ని టరాలుగా వస్తున్నాడు ఆయన, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయనే అక్కడ. ఆయన ఎవరిని పెట్టుకున్నారు, ఏమన్నా వ్యూహకర్తల్ని వీళ్ళందరినీ పెట్టుకున్నారా? లేదు కదా. ఆయన ఉన్నంతలో తన రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, జనాలు ఆయన్ని నమ్మారు, మనకి ఈయన అయితే బాగుంటుందన్నారు. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఇవాడు మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నాడు, చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, అయినా కూడా మళ్ళీ ప్రజలు ఆయన్ని ఎన్నుకుంటారు అనేటువంటి మాట వస్తూ ఉంది. మరి ఆయన దగ్గర ఎవరిన ఐప్యాక్లు ఉన్నాయా? కాబట్టి ఏంటంటే ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని
ప్రజలకి అందుబాటులో ఉండి నువ్వేం కోరుకుంటున్నావో నువ్వు చేయటం కాదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో నువ్వు చేయాలి. నేను వాడికి ఊరికే డబ్బులు ఇచ్చాను కాబట్టి, ఇంటికి 1 లక్ష రూపాయలు ఇచ్చాను కాబట్టి, వీడికి రోడ్డు అయిపోయినా పర్వాలేదు, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, వీడికి ఉపాధి ఇవ్వకపోయినా పర్వాలేదు, నా నేను ఇచ్చిన ఫ్రీ ఇల్లు తీసుకొని వీళ్ళు నాకు ఓట్లు వేస్తారు అంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి ఏం లేదు. అది రేపు ఖచ్చితంగా వచ్చేటువంటి రిజల్ట్లో మనకి ప్రూవ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.